నమస్తే, వెల్కమ్ టు SA8 న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాజీనామా నిర్ణయాన్ని మార్చుకున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడి. ఉక్రెయిన్ పై అసత్య ప్రచారం చేయొద్దు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి. పవన్ పాత్ర బ్యాలెన్సింగ్ కోసం కష్టపడ్డాం, భీమ్లా నాయక్ విజయోత్సవ వేడుకల్లో డైరెక్టర్ త్రివిక్రమ్. కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే బరోడా క్రికెటర్ విష్ణు సోలం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసే వరకు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజీనామా చేయాలా, సొంత పార్టీ పెట్టాలా అని జగ్గారెడ్డి కార్యకర్తలను అడగ్గా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని వారు సూచించడం గమనార్హం. అయితే రానున్న రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తాను తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకోవటం లేదని జగ్గారెడ్డి కార్యకర్తలు అనుచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్లో భయానక పరిస్థితులున్నట్లు సోషల్ మీడియాలో ఎవరు అవాస్తవ ప్రచారం చేయొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. భారతీయులను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా, నా మాటగా చెప్పండి అని మోదీ తమకు స్పష్టంగా చెప్పారని అన్నారు. ఉక్రెయిన్లో 20,000 పైగా ఉన్న భారతీయులు పడుతున్న ఇబ్బందులను తాను, ఇతర నేతలు, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లినట్లు సంజయ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రపంచంలా సక్సెస్ బాటలో పయనిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. శనివారం ఈ చిత్రం పవర్ఫుల్ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ, మేము తీసిన సినిమాను మీడియా భుజాన వేసుకొని జనాల్లోకి తీసుకెళ్లింది. మంచి సినిమా తీస్తే మీడియా సహకారం ఎప్పుడూ ఉంటుందని నిరూపించారు. మనస్ఫూర్తిగా మీడియాకు కృతజ్ఞతలు చెప్తున్నా. మాతృకలో కథ అంత కోషి వైపు నుంచి చెప్పబడింది. భీమ్లా నాయక్ వైపు తీసుకురావటానికి ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఈ సినిమా రీమేక్ అనుకున్నప్పుడు మాకు ఎదురైన తొలి సవాలిది అని అన్నారు. బరోడా క్రికెట్ విష్ణు సోలంకి రంజీ ట్రోఫీ 2022 సీజన్లో సెంచరీతో మెరిశాడు. చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో సోలంకి ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇందులో వింతేముంది, అందరు క్రికెటర్లలాగే తాను సెంచరీ బాదాడనుకుంటే పొరపాటే అవుతుంది. విష్ణు సోలంకి సెంచరీ వెనుక విషాద గాథ ఉంది. కొన్ని రోజుల క్రితం విష్ణు సోలంకి కూతురు చనిపోయింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో ఆ పసికందు కన్నుమూసింది. ఆ సమయంలో విష్ణు రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సోలంకి హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆట మీద మక్కువతో బాధను దిగమింగుకొని మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. వస్తూనే సోలంకి చండీగఢ్తో మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు. పుట్టిన బిడ్డను కోల్పోయి కూడా సెంచరీతో మెరిసి ఔరా అనిపించిన విష్ణు సోలంకిని మెచ్చుకోకుండా ఉండలేం. అంత బాధను దిగమింగి సూపర్ ఇన్నింగ్స్ ఆడావు, నీ ఆటకు సలాం అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఆలంపూర్ పట్టణంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో 8 సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో విద్యారంగం భ్రష్టు పట్టిందని బీఎస్సి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు బల్గేర సురేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఫీజులను పెంచి బహుజన విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర సీఎం కేసీఆర్ కుట్ర పూనుతున్నారని అన్నారు. 2,000 ఉన్న కోర్సు ఫీజులను 20,000 చేశారని దుయ్యబట్టారు. దీంతో పాటు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించడం లేదని అన్నారు. కొన్ని పాఠశాలల్లో తరగతికి ఒక్క టీచర్ కూడా లేకుండా ఉన్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉందని అన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉంటున్న పరిస్థితుల్లో డిగ్రీ పీజీలు దేనికోసం చేయాలని యువత ప్రశ్నించుకుంటున్నారని తెలిపారు. చదువులు లేక, ఉద్యోగాలు లేక రాష్ట్ర యువతరం మొత్తం నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. కేసీఆర్ నిజమైన చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యా సౌకర్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మీడియా మిత్రులతో మాట్లాడిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలమూరు జిల్లాలోని అక్షరాస్యత తక్కువ గల జిల్లాలు 4 ఉన్నాయి. ఒకటి గద్వాల జిల్లా, 2వది నారాయణపేట, 3వది నాగర్ కర్నూలు, 4వది వనపర్తి. అయితే అక్షరాస్యత విషయంలో 65% 66%
తక్కువ ఉన్న అక్షరాస్యత కలిగిన జిల్లా గద్వాల జిల్లా. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీళ్లు నియామకాలు ఆ మంచి విద్యా వ్యవస్థ నిర్మించుకుందామని కేసీఆర్ గారు అన్నారు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలోని ఆ గద్వాల అతి తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు డ్రాప్అవుట్లు అవుతున్నారో, ఈ డ్రాప్అవుట్ల సమస్య తీరాలంటే వాళ్ళకు మీరు విద్యాశాఖ నుంచి కూడా ఈ ప్రచారాన్ని కూడా కొనసాగించాలి. లేని ఎడల ఈ యొక్క విద్యార్థులు బాల కార్మికులుగా మారే అవకాశం ఎక్కువ ఉన్నది. మేము కూడా ఒక రెండు మూడు వారాల సంధి చూస్తున్నాం, కొన్ని ఆటోల డీసీఎంలలో చాలామంది కూలికి పోవడం జరుగుతున్నది. ఇట్లా పోవడం వల్ల విద్యార్థి యొక్క భవిష్యత్తు అన్యాయానికి గురవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కేసీఆర్ గారు, ఈ స్థానిక ఎమ్మెల్యే అబ్రాహం గారు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా అబ్రాహం గారు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, మరి మీ యొక్క ఎస్సీ బీసీ మా యొక్క ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలు అంతా కూలీలుగా మారుతున్నారు. ఈ యొక్క అంశం మీద మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఈ విషయాన్ని ప్రజల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ పిల్లల్ని త్వరగా స్కూళ్ళకు పంపించే ప్రయత్నం కూడా చేయాలని బహుజన సమాజ్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు మొత్తం కూడా డ్రాప్అవుట్లు అయ్యి బాల కార్మికులుగా మారుతున్నారు. చేళ్లల్లో ఫ్యాక్టరీలలో లేకపోతే బేల్దార్ పనులలో మేస్త్రి పనులలో గోడ కట్టడానికి కూలీలుగా మారుతున్నారు. కాబట్టి మీరు దీని మీద మీరు దృష్టి సారించి ఈ యొక్క వ్యవస్థని మీరు వ్యవస్థని మీరు నిర్మూలన చేయాలని బహుజన సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. హుసన్నాబాద్ పరిధిలో ఉన్న గుట్టలను తవ్వేసి కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. పట్టణంలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నేపథ్యంలో రియల్టర్లు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ గుట్టలను మాయం చేస్తూ అటు ప్లాట్ల దందా ఇటు మట్టి దందా నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో దందా నిర్వహిస్తున్నారు. ఈ దందాకు అధికారులు జత కలపటంతో రెవెన్యూ మైనింగ్ అధికారుల కనుసన్నల్లో మట్టి దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. స్థానిక రెవెన్యూ మైనింగ్ అధికారులకు మట్టి దందాపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగించడంలో రెవెన్యూ మైనింగ్ అధికారులు మొదటి పాత్ర పోషిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు అవకాశాలు కల్పించడం సిగ్గుచేటు. గుట్టలు తవ్వి చెట్లను నరికి పర్యావరణ దెబ్బతీయటంలో వన్యప్రాణుల సంరక్షణ కరువై కోతులు ఇండ్లలోకి వచ్చి విధ్వంసం సృష్టించి ప్రజలకు హాని కలిగిస్తున్నాయి. వెంటనే అక్రమార్కులపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేసి సదరు అక్రమార్కులను శిక్షించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన అధికారులు డిమాండ్ చేశారు. రోజు చెప్పారు పర్మిషన్ ఇది థర్మల్ రెడ్డిగా ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ఓనరు ప్రియమల్ రెడ్డి ప్రియమల్ పట్టభూమి గుడ్డనే పట్ట ఎట్లయితే పట్టభూమి పట్టభూమి కాబట్టి షిఫ్ట్ చేస్తే 100% పట్ట చూసే ఇక దాని నెంబర్తో రాదు. మహారాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి 175వ ఆరాధనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆర్వి ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజస్వామి వారికి పూజ నిర్వహించారు. అనంతరం కళాశాల అధ్యాపకులు సంగీత విద్వాంసులు విద్యార్థులు త్యాగరాజ పంచరత్న సేవలో పాల్గొని జగదానందకారక దుడుకుగల కనకరుచిర సాధించనే మనస
ఎందరో మహానుభావులు కీర్తనలు గానం చేశారు. మృదంగ అధ్యాపకులు డాక్టర్ మండపాక నాగలక్ష్మి, ఎన్ రాధాకృష్ణ మృదంగంతో, కేవీఎల్ఎన్ శాస్త్రి వీణ, పవన్ కుమార్ వాయులీనంతో సహకరించారు. పంచరత్న సేవ జరుపుకోవడం జరుగుతోంది. కోవిడ్ నార్మ్స్ను అనుసరించి ఈ కార్యక్రమం మన కళాశాల అధ్యాపకులు, అధ్యాపక ఇతర సిబ్బంది, విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం తెలియజేయించుటకు ఆనందంగా వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్లో చదువుతున్న మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గాజువాక శివారు తుంగ్లా గ్రామానికి చెందిన కాకి తేజస్వి జాఫ్రా షియా యూనివర్సిటీలో 3వ సంవత్సరం చదువుతోంది. అక్కడి నుంచి కుమార్తె వీడియో కాల్లో తల్లిదండ్రులతో మాట్లాడింది. సైరన్ మోగితే చాలు, భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతోంది. వీడియో కాల్ చేస్తూనే కన్నీటి పర్యంతమైంది. తమను తక్షణమే స్వదేశానికి తక్షణమే తరలించే ఏర్పాట్లు చేయాలని తేజస్వి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. విద్యార్థులు తమ వాహనాలపై భారత్ జెండాను పెట్టుకుని సరిహద్దులకు చేరుకోవాలని సూచించింది యుక్రెయిన్ లో భారత రాయబార కార్యాలయం. పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఆశించిన ఫలితాలనివ్వటం లేదు. గాజువాక పట్టణంలో ఎక్కడ చూసినా పందుల స్వైర విహారం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాన రహదారి బీసీ రోడ్డుతో పాటు అన్ని వార్డుల్లోనూ పందుల విహారం అధికమవుతోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు తూతు మంత్రంగా నియంత్రణ చర్యలు చేపట్టి ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారు. పందుల పెంపకదారులు వాటిని బహిరంగంగా విడిచిపెట్టడంతో రోడ్లపైన కాల్వలు గెడ్డల్లో దర్జాగా విహరిస్తున్నాయి. అపారిశుద్ధ్యానికి నిలయంగా మారిన వాటిని అరికట్టడంలో జీవీఎంసీ పెద్దగా శ్రద్ధ చూపడం లేదనిపిస్తోంది. చాలా వార్డుల్లో గుంపులు గుంపులుగా ఉంటూ అటుగా నడిచి వెళ్లే వారిపైన దాడులకు పాల్పడుతున్నాయి. మహానగరంలో పందులను సమూలంగా నిర్మూలిస్తేనే స్వచ్ఛతకు అర్థం ఉంటుందని స్థానికులు అంటున్నారు.
ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. మరో రెండు రోజుల్లో తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో మూడో సమన్వయ సమావేశం ఇవాళ జరిగింది. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ శ్రీ విశాల్ గున్ని, శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగింది. సమీక్షలో భాగంగా అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. చివరి దశకు వచ్చిన పనులన్నీ ఇవాల్టి సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవాలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. విఐపీలు వచ్చినప్పుడు సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ప్రతి భక్తుడు ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుని ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 2000 మంది పోలీస్ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుక్షణం పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ఒక 500 వాకీ టాకీస్తో ఈ యొక్క తిరునాళ్ళని మానిటర్ చేయడానికి అందరం కూడా జిల్లా యాత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ కూడా తొందరపడకుండా ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీరు అక్కడికక్కడ సమన్వయం చేసుకొని వెళ్ళే విధంగా చూసుకోవాలి. అక్కడ అధికారులు కలిసి లేదా పోలీసు వాళ్ళు కలిసి ఈ ఇబ్బందులకి సరి చేసుకుని ముందుకు వెళ్ళే విధంగా అందరం కూడా కష్టపడి ఈ తిరునాళ్ళని విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా సహకరించి ఈ తిరునాళ్ళని భక్తులందరూ కూడా మరి భగవంతుడి కోటేశ్వర దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ దాకా ఉండేది సార్, ఈ నేరం ఫ్రిడ్జ్ మనం వైడింగ్ చేసాం. ఎందుకంటే ప్రబల అంతా కూడా బాటిల్ నెక్. సో ఈ బాటిల్ నెక్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో తారు రోడ్లను వేసే పనులు ప్రారంభం కాగా, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఉప్పాడ జంక్షన్, కోటగుమ్మం సెంటర్ మీదుగా చర్చ్ సెంటర్ వరకు వేస్తున్న రోడ్డు పనులను నాణ్యతను స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు రహదారుల విషయంలో పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి పిఠాపురం మెయిన్ రోడ్, గొర్స, తాటిపర్తి, వన్నెపూడి, చెందుర్తి, జల్లూరు గ్రామాల రోడ్లను వేసే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇక వెంటనే పనులు ప్రారంభించడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే పనులు జరుగుతున్న తీరు నాణ్యతలను పరిశీలించడం జరిగిందని, ప్రజలు ఇబ్బందులను చెప్పగానే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైతే పిఠాపురం మెయిన్ రోడ్డు కానివ్వండి, అలాగే గోల్స్ రోడ్డు కానివ్వండి, తాటిపత్తి రోడ్డు కానీ, వన్నెపూడి రోడ్డు కానీ, మల్లవరం రోడ్డు కానీ, చెందుర్తి రోడ్డు కానీ, ఈ జల్లూరు రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు 8 రోడ్లని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే దాన్ని కంప్లీట్ కొద్దిగా ఆధునీకరించి ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేయాలని చెప్పి ఈ రోజున దగ్గర 4-5 కోట్ల రూపాయలని వెచ్చించి ఈ రోజున ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే రహదారులన్నింటినీ కూడా కంప్లీట్ అన్నింటినీ కూడా ఏదైతే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ రోడ్లను వేయించే దిశగా రాబోయే రోజుల్లో ఆయన పూర్తిగా దీని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఇంకా మిగతా ఎక్కడన్నా కానీ ఉంటే అవి కూడా తప్పనిసరిగా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున పిఠాపురం మెయిన్ రోడ్డు అంతా కూడా
నుంచి చర్చి సెంటర్ వరకు కూడా దీన్ని పూర్తి చేసుకుంటా ఉన్నాం. చర్చి సెంటర్ నుంచి మళ్ళీ బైపాస్ వరకు కూడా నెక్స్ట్ విడతలో అది కూడా వేయించడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున ప్రజల తరఫున అలాగే మా మున్సిపల్ చైర్మన్ గారు అందరి తరఫున కూడా కౌన్సిలర్ తరఫున కూడా ఇది ఒక ప్రజలకి అందరికీ కూడా మంచి చేయాలనే సంకల్పంతో అందరం కూడా దీన్ని ఈ రోజున చూడడానికి వచ్చాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదిస్తారని తెలియజేస్తాను. నేడు మహబూబాబాద్ నియోజకవర్గం నుండి తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గణపురపు అంజయ్య, అంబాల శివకుమార్, వివిధ గ్రామాల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు, డీసీసీ అధ్యక్షుడు భరత్చంద్రారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.